द्वारा ప్రాణాలు కాపాడవచ్చు ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్తమిచ్చి కాపాడుకోవచ్చునే ఉద్దేశంతో గ్లోబల్ హెల్పింగ్ సంస్థ సదాశివం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు ఇంద్రపాలెం గ్రామంలో వ్యవస్థ గౌరవ అధ్యక్షురాలు నాగమణి రామశర్మ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సంస్థ పెట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవ ఉపాధ్యక్షురాలు సూచన మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సుమారు 100 మందికి పైబడి దాతలు ముందుకు వచ్చి పట్టణాల్లో చేశారన్నారు ఈ శిబిరాన్ని వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు ప్రారంభించారు డొనేషన్ క్యాంప్ ఎందుకు పెట్టాం అంటే చాలా మంది ఆయా చోట్ల చనిపోతున్నారు హాస్పిటల్లో చనిపోతున్నారు చూస్తున్నాం ఎందుకంటే రక్తం అందక గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ కానీ లేకపోతే డయాలసిస్ పేషెంట్స్ కానీ చాలామంది చనిపోతున్నాం వారందరికీ మరి సమయానికి రక్తాన్ని అందజేయాలన్న ఆలోచనతో మరి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఇది బ్లడ్ క్యాంప్ మెయిన్ ముఖ్య అతిథులు మరి కేసర్ సింగ్ గారు కానీ లేకపోతే ప్రవీణ్ చక్రవర్తి గారు కానీ డాక్టర్ ప్రసాద్ గారు కానీ మరి వాళ్ళ ఆహ్వానితులయ్యారు అయితే ఈ బ్లడ్ క్యాంప్ మరి ఇలా విజయవంతంగా జరగడానికి ఒక వ్యక్తి కారణంగా ఉన్నారు మా ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆవిడ గౌరవ అధ్యక్షురాలు గారు ఆ మధ్యన ఉండాలి మరి ఆవిడ లేరు చిన్న క్యాంప్ మీద బయటకు జమ్మలమణి నాగమణి గారికి కూడా మరి ప్రత్యేకంగా ముఖ్యంగా జరుపుకున్నాం మరి ఆయన ఆవిడ లేనప్పటికీ మన హస్బెండ్ గారు మనతో ఉన్నారు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు జరుపుకున్నాం అలాగే మరొకసారి ఈ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి మీడియా వాళ్ళకి మరి నాయకులకి మరి అలాగే ఉన్న యూత్కి అందరికీ కృతజ్ఞతలు జరుపుకున్నాం నా పేరు స్వరూప్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ స్థాపకులు మాట్లాడుతున్నాను